गुड मॉर्निंग चिल्ड्रन, नेनु राम रेड्डी गणित शास्त्र अध्यापकुलु प्रभुत्व जूनियर कलाशाल याचारं रंगारेड्डी जिल्ला। मनं चेस्तुन्नटुवंटि ई सब्जेक्ट लो इंटर्मीडियट मैथमेटिक्स 1B लोनी 5th चाप्टर 3-dimensional कोऑर्डिनेट्स త్రిపరిమాణ నిరూపకాలు అనేటటువంటి చాప్టర్ లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలన్నీ గత వీడియోలలో మనం చూసాము. ఆ వాటికి సంబంధించినటువంటి సమస్యలను ఈరోజు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గత సమస్యలలో మనం గత వీడియోలలో మనం చూసింది సెక్షన్ ఫార్ములా, విభజన సూత్రం గురించి మనం తెలుసుకున్నాం. అలానే అనుశక్త బిందువులు, కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటివి, అందులో సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, సెంట్రాయిడ్ ఆఫ్ ఎ టెట్రాహెడ్రాన్, వీటి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అంటే కేంద్రభాసం, త్రిభుజ కేంద్రభాసము, చతుర్ముఖి కేంద్రభాసము, వాటికి సంబంధించినటువంటి కొన్ని ఫార్ములాస్, ఏ విధంగా వాటిని రాబట్టాము, ఆ ఫార్ములాస్ అన్ని ఇంతకుముందు వీడియోలలో మనం తెలుసుకోవడం జరిగింది. ఆ ఫార్ములాస్ అనుసరించి వాటి మీద కొంచెం ముఖ్యమైనటువంటి సమస్యలు, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో పరీక్షల్లో ముఖ్యంగా వచ్చేటటువంటి సమస్యలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా 1వ ప్రాబ్లమ్ని కనుక మనం గమనిస్తే, ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది వర్టెక్స్ సి ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబిసి. ఇఫ్ ఇట్స్ సెంట్రాయిడ్ ఈజ్ ది ఆరిజిన్, సెంట్రాయిడ్ ఈజ్ గివెన్, దట్ ఈజ్ ఆరిజిన్, అండ్ ది వర్టిసిస్ ఆఫ్ ఏబిఆర్ 111 and -2, 4, 1 respectively. So we have to find the vertex C. It is the problem of exercise problem of Telugu Academy textbook. So as it is, we have taken the question. So deentlo C anetatvanti shirsham yokka nirupakalanu kanukovali. Ante oka tribhujam yokka rendu nirupakalu manaki ichadu. ఏది రెండు రెండు శీర్షాల యొక్క నిరూపకాలు మనకి ఇచ్చాడు, ఏవి బి యొక్క నిరూపకాలు ఇచ్చాడు, దాని యొక్క సెంట్రాయిడ్ అంటే కేంద్ర భాసం యొక్క నిరూపకాలు, కేంద్ర భాసము ఆరిజిన్ అవుతుందంట. ఆరిజిన్ అంటే మూల బిందువు, మూల బిందువు కేంద్ర భాసముగా ఉంటూ ఏ యొక్క శీర్షము బి యొక్క శీర్షం ఎప్పుడైతే ఇవ్వబడుతుందో ఈ వివరాలను అనుసరించి మనం సి యొక్క త్రిభుజం యొక్క సి శీర్షంను కనుక్కోవడానికి కనుకోండి అనేటటువంటిది మనకు ఉన్నటువంటి సమస్య. సో దీంట్లో మనము ఇక్కడ సొల్యూషన్ కనుక గమనిస్తే, లెట్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది వర్టెక్స్ సి ఇస్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్. మనకు తెలియదు కనుక దాన్ని ఎక్స్ వై జెడ్ గా తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో దాన్ని ఎక్స్ వై జెడ్ లో ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనకు గివెన్ అంటే ఇచ్చినటువంటి రెండు శీర్షాలను మనము ఏ బి అని తీసుకుంటే 1, 1, 1, B is equal to -2, 4, 1. ఈ రెండు శీర్షాలు మనకి ఇవ్వడం జరిగింది. సెంట్రాయిడ్ కూడా ఇవ్వడం జరిగింది, అంటే కేంద్ర భాసం ఏదైతే ఉన్నదో వాడు ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఆరిజిన్, సెంట్రాయిడ్ ఈస్ ది ఆరిజిన్, హస్ గివెన్ దట్ సెంట్రాయిడ్ ఈస్ ది ఆరిజిన్. సో యూ హావ్ టు టేక్ ఆరిజిన్ కోఆర్డినేట్స్ యాజ్ 0, 0, 0. సో 0, 0 ఆరిజిన్ సెంట్రాయిడ్ వచ్చింది, 2 కోఆర్డినేట్స్ వచ్చాయి, వర్టెక్స్ యొక్క వర్టెక్స్ యొక్క కోఆర్డినేట్స్ వచ్చాయి. సో మనం సెంట్రాయిడ్ ఫార్ములాను కనుక మనం తీసుకుంటే, యాజ్ పర్ ఫార్ములా సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ జి అనుకుంటే దానికి మనకి ఫార్ములా మన దగ్గర ఉంది, x1 + x2 + x3/3, y1 + y2 + y3/3, z1 + z2 + z3/3 గా మనము సెంట్రాయిడ్ త్రిభుజం యొక్క కేంద్ర భాసం యొక్క సూత్రాన్ని మనం ఈ విధంగా తీసుకున్నాం. ఇందులో మనకున్నటువంటి ఏ యొక్క నిరూపకాలు బి అండ్ మనం అనుకున్నటువంటి సి యొక్క నిరూపకాలను కనుక మనం ప్రతిక్షేపిస్తే, ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఏ బి అండ్ సి వాల్యూ కోఆర్డినేట్స్, యూ విల్ గెట్ యాజ్ 1 - 2 + x/3, 1 + 4 + y/3, 1 + 1 + z/3, విచ్ ఈస్ ఈక్వల్ టు ది ఆరిజిన్ వీ హావ్ గివెన్ దట్ ది సెంట్రాయిడ్ ఈస్ ఈక్వల్ టు ఆరిజిన్, దట్ ఈస్ 0, 0, 0. We have to equate these coordinates with these coordinates. So by equating we will get x - 1/3 is equal to 0. By that we get x is equal to 1. y + 5/3 is equal to 0.
and y is equal to minus 5. And z plus 2 by 3 is equal to 0. Therefore, z is equal to minus 2 you will get. Therefore, the third, the coordinates of C, what he has asked, find the coordinates of vertex C. So, that is, these are the coordinates of the C. The C is equal to 1, comma, minus 5, comma, minus 2. ఈ విధంగా ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ లో సెంట్రాయిడ్ ఎప్పుడైతే ఆరిజిన్ అంటాడో ఆరిజిన్ ని మనం ఈక్వేట్ చేయాలి. ఆ ఇచ్చినటువంటి ఆరిజిన్ ను 000 కి మనకున్నటువంటి ఫార్ములాతో వచ్చినటువంటి వాల్యూస్ ని ఈక్వేట్ చేస్తే సి యొక్క వర్టెక్స్ ఏదైతే మనం అనుకున్నామో దాన్ని మనం ఈజీగా కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈజీ ప్రాబ్లం, 2 మార్క్స్ లో మనకు ఇంటర్మీడియట్ ఐపీ లో వచ్చేటటువంటి సమస్య కనుక దీని గురించి ఒక్కసారి మనం చూడండి. నెక్స్ట్ కార్డ్కి వెళ్ళిపోతే నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది ఒక్కసారి మనం, ఇది కూడా జస్ట్ లైక్ ఫస్ట్ ప్రాబ్లం లాగానే ఉంటుంది. ప్రాబ్లం 2, ఇఫ్ 3, 2, -1 అండ్ 4, 1, 1 అండ్ 6, 2, 5 ఆర్ ది 3 వర్టిసీస్, 3 శీర్షాలు ఇచ్చాడండి, అండ్ 4, 2, 2 ఇస్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ఎ టెట్రాహెడ్రాన్. అంటే 3 శీర్షాలు దేని అన్నట్టు, టెట్రాహెడ్రాన్ యొక్క శీర్షాలు అన్నట్టు. టెట్రాహెడ్రాన్ కి 4 వర్టిసీస్ ఉంటాయి, అందులో 3 వర్టిసీస్ యొక్క కోఆర్డినేట్స్ ఇవ్వడం జరిగింది. వి హావ్ టు ఫైండ్ ది ఫోర్త్ వర్టెక్స్, కోఆర్డినేట్స్ ఆఫ్ ది ఫోర్త్ వర్టెక్స్, అంటే 4వ శీర్షం, చతుర్ముఖి యొక్క 4వ శీర్షాన్ని మనం కనుక్కోవాలి. ఇక్కడ 3 శీర్షాల యొక్క నిరూపకాలు ఇచ్చాడు, చతుర్ముఖి యొక్క 3 శీర్షాలు, మళ్ళా కేంద్ర భాసం యొక్క నిరూపకాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. చతుర్ముఖి కేంద్ర భాసం యొక్క నిరూపకాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇంతకు ముందు ప్రాబ్లమ్ లో మనకు త్రిభుజ కేంద్ర భాసం యొక్క నిరూపకాలు, మూలబిందు అన్నప్పుడు మనం 0, 0 తీసుకున్నాం, కానీ ఇక్కడ చతుర్ముఖి యొక్క కేంద్ర భాసం 4, 2, 2 అని చెప్పేసి మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా మళ్ళీ మనకు ఈక్వేట్ చేస్తూ ఉండాలి. చతుర్ముఖ కేంద్ర భాసం యొక్క ఫార్ములాను తీసుకొని 4, 2, 2 కి మనము సమానం చేసి తీసుకుంటే మనకు ఫోర్త్ వర్టెక్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సొల్యూషన్ కార్డ్కి ఒక్కసారి వెళ్తే లెట్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోర్త్ వర్టెక్స్ మనకు తెలియదు కనుక దీన్ని మనం డి కనుక అనుకుంటే, ఫోర్త్ వర్టెక్స్ డి అనుకుని దాని యొక్క నిరూపకాలను x, y, z కనుక తీసుకుందాం. అంటే మనము xyz లను కనుక్కోవాలి. మన ఫార్ములాను ఉపయోగించి xyz విలువలను మనం కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏ ఏంది అని అంటూ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ది గివెన్ వాల్యూస్, గివెన్ వర్టిసీస్, లెట్ ఫస్ట్ వర్టెక్స్ యాజ్ ఏ, దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి 3, 2, -1 అండ్ సెకండ్ వర్టెక్స్ బి 4, 1, 1 అండ్ థర్డ్ వర్టెక్స్ యాజ్ సి 6, 2, 5. ఇది మనకు ఇచ్చి ఇవ్వడం జరిగింది. వాటిని మనం ఏబిసి అనుకున్నాం, ఫోర్త్ వర్టెక్స్ ని డి అనుకున్నాం. ఇది సెంట్రాయిడ్ కనుక 4 శీర్షాలు మనకు ఉంటాయని తెలిసి తెలుసు. అండ్ సెంట్రాయిడ్ ఆఫ్ ఎ టెట్రాన్ ఆల్సో గివెన్, దట్ ఈస్ యు టేక్ ఇట్ యాజ్ జి, దట్ ఈస్ 4, 2, 2. ఇవి మనకు ఈ సమస్యలు మనకు ఉన్నటువంటి గివెన్ వాల్యూస్ అన్నట్టు ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ యాజ్ ఫర్ ఫార్ములా ఆఫ్ జి, యాజ్ ఫర్ ఫార్ములా, విచ్ ఫార్ములా, సెంట్రాయిడ్ ఆఫ్ ఏ టెట్రాహెడ్రాన్ ఫార్ములా, సెంట్రాయిడ్ ఆఫ్ ఏ టెట్రాహెడ్రాన్ ఫార్ములా తీసుకొని దాన్ని మనకు ఈ వాల్యూస్ అంటే 3 వర్టెక్స్ యొక్క వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ అండ్ టెట్రాహెడ్రాన్ సెంట్రాయిడ్ కి మనం ఈక్వల్ చేసేస్తే 4th వర్టెక్స్ వస్తుంది. ఈ 4th వర్టెక్స్ మనం xyz అనుకున్నాం. దేర్ ఫోర్ ఫార్ములాని కనుక మనం చూస్తే ఈ విధంగా x1+x2+x3+x4/4 అని, y1+y2+y3+y4/4 అని, z1+z2+z3+z4/4 అని మనకు ఈ యొక్క ఫార్ములా మనకు తెలుసు. ఇందులో మనము ఇచ్చినటువంటి వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. జస్ట్ యూ సబ్స్టిట్యూట్ ది వాల్యూస్ ఆఫ్ ఏ వర్టెక్స్, బి వర్టెక్స్ అండ్ సి అండ్ విచ్ వీ హ్యావ్ టేకెన్ యాజ్ డి, దట్ ఈస్ 4th వర్టెక్స్ xyz. బై సబ్స్టిట్యూటింగ్ వాట్ యూ విల్ గెట్, 3+4+6+ x, వాట్ ఈస్ x దేర్, ది ఫోర్త్ వర్టెక్స్ x/4 అండ్ 2+1+2+y/4 -1+1+5+z/4 విచ్ ఈస్ ఈక్వల్ టు, దిస్ ఇస్ నథింగ్ బట్ సెంట్రాయిడ్ ఫార్ములా, సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ ఫార్ములా కనుక, విచ్ వీ హ్యావ్ గివెన్ యాజ్ 4, 2, 2. నౌ వీ హ్యావ్ ఈక్వేటెడ్ దీస్ టు.
by equating the corresponding elements, so we'll get 13 plus x by 4 is equal to 5 plus y by 4 comma 5 plus z by 4. By simplifying this, we'll get this one is equal to 4 comma 2 comma 2. దీన్ని మనము ఈక్వేట్ చేస్తే సమానం చేస్తే అనురూప మూలకాలను సమానం చేయడం వల్ల అనురూప మూలకాలు అంటారు. అంటే ఫస్ట్ కోఆర్డినేట్ ఫస్ట్ దానికి, సెకండ్ సెకండ్ దానికి, థర్డ్ దానికి థర్డ్ దానికి ఈక్వేట్ చేస్తే దెన్ యుల్ గెట్ 13 ప్లస్ ఎక్స్ బై 4 ఇస్ ఈక్వల్ టు 4. దేర్ ఫోర్ 13 ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 16, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3. విల్ గెట్ ఎక్స్ వాల్యూ యాజ్ 3. అండ్ సిమిలర్లీ y 5 plus y by 4 is equal to 2 and 5 plus y is equal to 8, y is equal to 3. We will get y value as 3. And equating third coordinate, 5 plus z by 4 is equal to 2. We will get 5 plus z is equal to 8. We will get z is equal to 3. This is nothing but the values of x, y, z are the four coordinates of fourth vertex of a tetrahedron. అంటే ఆ చతుర్ముఖి యొక్క నాలుగవ శీర్షం యొక్క నిరూపకాలు ఏంటి, అట్లా వచ్చినాయి మనకు ఈ 3, 3, 3. అంటే మూడు కూడా ఈక్వల్ గా మనకు రావడం జరిగింది. ఇది నాలుగవ శీర్షం కనుక్కోవడానికి పద్ధతి అన్నట్టు. అంటే ఎప్పుడైతే ఒక చతుర్ముఖి యొక్క మూడు శీర్షాలు ఇచ్చి ఆ చతుర్ముఖి యొక్క కేంద్ర భాసం ఇస్తే నాలుగవ శీర్షాన్ని కనుక్కోండి అని చెప్పేసి ఎప్పుడైతే సమస్య మనకి ఇస్తుంటాడో, ఇది కూడా 2 marks ప్రాబ్లం, ఐపీ లో చాలా సార్లు వచ్చినటువంటి సమస్యని. దీన్ని ఈజీగా ఈ విధంగా సాల్వ్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇది సెకండ్ ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్. అంటే థర్డ్ ప్రాబ్లం ఏమో త్రిభుజ కేంద్ర భాసం మీద, ఇక్కడ సెకండ్ ఫస్ట్ ప్రాబ్లం త్రిభుజ కేంద్ర భాసం మీద, ఇక్కడ రెండవ సమస్యను చతుర్ముఖి కేంద్ర భాసం మీద ఇవ్వడం జరిగింది. ఈ రెండింటి మీద ఏమైనా వేరే వేరే మనము ఇక్కడ కోఆర్డినేట్స్ మార్చుకుంటూ వర్టెక్స్ యొక్క కోఆర్డినేట్స్ మార్చుకుంటూ రకరకాల సమస్యలు ఎన్నైనా కూడా మనము తీసుకొని మీరు ప్రాక్టీస్ లో చేసుకోవచ్చు. ఇది ఒకసారి గమనించండి. ఇకపోతే థర్డ్ ప్రాబ్లం కాడికి వస్తే ఇక్కడ ఒకసారి చూడండి. ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ఏబి. ఏబి అనే రెండు బిందువులను కలిపే రేఖను ఏబి అంటున్నాం. ఈ దీని యొక్క మిడ్ పాయింట్ అంట, మధ్య బిందువు అంట, మధ్య బిందువు. అండ్ ది పాయింట్ 3, -1, 2 దాని మధ్య బిందువు మరియు ఈ బిందువుల మధ్య దూరం. ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఏబి. డిస్టెన్స్ ని కనుక్కోవాలి మనం. డిస్టెన్స్ బిట్వీన్ మిడ్ పాయింట్ అండ్ ది పాయింట్ 3, -1, 2 ఈ రెండు బిందువుల మధ్య దూరాన్ని మనం కనుక్కోవాలి. సో ఏబి వేర్ ఏ ఇస్ ఈక్వల్ టు 6, -3, -4 అండ్ బి ఇస్ ఈక్వల్ టు -2, -1, -2 ఈ విధంగా మనకు ఏబీలు ఇచ్చాడు. ఏబీలను కలిపితే వచ్చే రేఖ యొక్క మధ్య బిందువుకు అండ్ పాయింట్ 3, -1, 2 ఈ రెండింటికి మధ్య దూరంను కనుక్కోవాలి. అంటే డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ ఫార్ములాను మళ్ళీ ఇక్కడ మనం ఉపయోగించాలి. డిస్టెన్స్ ఫార్ములా ఏంటో 3 డైమెన్షన్ లో స్పేస్ లో మనకు తెలుసు. ఆ ఫార్ములాను మనం ఇక్కడ యూజ్ చేసుకుంటూ చేయాలి. మధ్య బిందు సూత్రాన్ని ఉపయోగించాలి, మిడ్ పాయింట్ ఫార్ములా అండ్ డిస్టెన్స్ ఫార్ములా రెండు కూడా ఇక్కడ మనకు అవసరం వస్తూ ఉంటాయి. నౌ సొల్యూషన్ కనుక మనం ఒకసారి గివెన్ పాయింట్ ఇచ్చిన బిందువులు ఏంటివి, ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, ఈ విధంగా వాటి యొక్క మధ్య బిందువును మొట్టమొదలు మనం కనుక్కోండి. ఎందుకంటే వాడు మధ్య బిందువుకు ఈ బిందువుకు మధ్య దూరాన్ని కనుక్కోమంటున్నాడు. సో మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, ఏబి మిడ్ పాయింట్ యొక్క ఫార్ములాను మనం ఇక్కడ తీసుకున్నాం. ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ 2/2, వై వన్ ప్లస్ వై 2/2, జెడ్ వన్ ప్లస్ జెడ్ 2/2 అనేది మనకు మిడ్ పాయింట్ ఫార్ములా మనకు తెలిసినటువంటిది. ఇందులో ఇచ్చినటువంటి విలువలు కనుక మనం ప్రతిక్షేపించి సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మిడ్ పాయింట్ ఏమొస్తుంది, 2, 1, -1 గా మనం రాబట్టగలుగుతాం అన్నట్టు. అంటే ఏ మిడ్ పాయింట్ ఇది, ఏబిల యొక్క మిడ్ పాయింట్, ఏబి రేఖను కలిపేటటువంటి రేఖ యొక్క మధ్య బిందువును మనకు వచ్చింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఈ మధ్య బిందువుకు మరియు ఈ 3, -1, 2 మధ్య దూరం కనుక్కోవాలి. డిస్టెన్స్ బిట్వీన్, నౌ యుల్ సీ హియర్ ది డిస్టెన్స్ బిట్వీన్ 3, -1, 2 అండ్ 2, -1, -1
What is 2 comma 1 comma minus 1? Which is midpoint of AB? Midpoint of line segment AB. AB reka yokka madhya bindu. ఈ రెండింటికి మధ్య దూరాన్ని అనుకోవాలి. సారీ, ఈ మధ్య దూరం యొక్క ఫార్ములా మనకు తెలుసు, రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ టూ మైనస్ జెడ్ వన్ హోల్ స్క్వేర్. త్రీ డైమెన్షన్ స్పేస్ లో ఈ ఫార్ములా మనకు తెలుసు. అందులో ఈ రెండే విలువలను మనం సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే, సో రూట్ 14 యూనిట్స్ అనేది ఆ డిస్టెన్స్ బిట్వీన్ ది మిడ్ పాయింట్ ఆఫ్ సెగ్మెంట్ ఏబి అండ్ ది పాయింట్ 3, -1, -2 అనేది. ఇది ఒక మెథడ్, ఈ ఫార్ములాను మనకు ఇవ్వడం జరిగింది. ఇది కూడా టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి తెలంగాణ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ లోని ఫార్ములా ప్రాబ్లం. ఇది కూడా ఒకసారి మీరు గమనిస్తే తెలుసుకుంటే బాగుంటుంది. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ప్రాబ్లం కాడికి వెళ్ళిపోతే, ఇక్కడ ఏంటంటే, షో దట్ ది పాయింట్స్ ఏ 3, -2, -4 అండ్ బి 1, 1, 1 అండ్ సి -1, -4, -2 ఆర్ కోలీనియర్. కోలీనియర్ అని చూపండి అని అంటున్నారు, అంటే సరేఖీయాలని చూపండి. ఏబిసి మూడు బిందువులు సరేఖీయ బిందువులు అని చూపండి, కొలీనియర్ అని చూపండి. మరి కొలీనియర్ అని చూపడానికి మనకు రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి డిస్టెన్స్ ఫార్ములా నుండి. ఆ డిస్టెన్స్ ఫార్ములా నుండి ఏబి ప్లస్ బిసి ఈజ్ ఈక్వల్ టు ఏసి అని కనుక మనం ప్రూవ్ చేస్తే అవి సరేఖీయాలు అని చూపించినట్టు అవుతుంది అని చెప్పేసి ఇంతకుముందు చాప్టర్స్లలో వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ కొలీనియర్ అనేది సరేఖీయాలను చూపించడానికి సెక్షన్ ఫార్ములాను యూజ్ చేద్దాం. విభజన సూత్రము నుండి మనం చూపించేద్దాము ఈ ప్రాబ్లమ్. ఎట్లా చేయాలి, ఎట్లా చూపించాలి? వి హావ్ టు షో దట్ సి డివైడ్స్ ఏబి ఇన్ సమ్ రేషియో ఎం ఇస్ టు ఎన్. అంటే ఏబి బిందువులను కలిపే రేఖను సి అనే బిందువు కొంత నిష్పత్తిలో ఎం ఇస్ టు ఎన్ నిష్పత్తిలో విభజిస్తుంది అని చూపిస్తే దాని అర్థం ఏమవుతుంది, ఏబిసిలో ఒకే రేఖ మీద ఉన్నాయి అన్నట్టుగా అయిపోతుంది, అంటే సరేఖీయాలు అన్నట్టు అయిపోతుంది. మరి ఉన్నాయి ఆ రేఖ మీద ఎం ఇస్ టు నిష్పత్తి ఎంత అనేది మనకు తెలియదు కనుక జస్ట్ యు టేక్ దట్ రేషియో యాజ్ ఎం ఇస్ టు ఎన్ ప్రకారంగా తీసుకొని మనము అదే బై సొల్యూషన్ కనుక మనం చూస్తే, బై యూజింగ్ సెక్షన్ ఫార్ములా వీ హ్యావ్ టు షో దట్ సి డివైడ్స్ ఏబి ఇన్ ది రేషియో ఆఫ్ ఎం ఇస్ టు ఎన్. అంటే మనము ఎమ్ ఎన్ వాల్యూస్ కనుక్కొని ఆ రేషియోని కనుక మనం కనుక్కోగలిగితే దెన్ మనం ఏం చూపించినట్టు అవుతుంది, దే ఏబిసి ఆర్ కోలీనియర్ అని మనం చూపించినట్టుగా అవుతుంది. సో ఫర్ దట్ సి డివైడ్స్ ఏబి అన్నాడు కనుక ఏబి రెండు బిందువులు మనకు ఫస్ట్ ఉన్నటువంటి ఏ బిందువు బి బిందువులు వాటిని ఎం ఇస్ టు ఎన్ రేషియోలో విభజించే బిందువు ఇక్కడ సి అవుతుంది. దట్ ఈస్ అకార్డింగ్ టు సెక్షన్ ఫార్ములా ది కోఆర్డినేట్స్ ఆఫ్ సి ఇస్ ఈక్వల్ టు, అంటే సి అనేది ఎక్కడ ఉంటుంది, ఆ రెండింటి మధ్యలో ఉంటుందా లేకపోతే బయట ఉంటుందా, కాకపోతే ఆ సి యొక్క నిరూపకాలను మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఎలా విభజిస్తుంది సి అనేది ఏబిని, ఎం ఇస్ టు ఎన్ రేషియోలో విభజిస్తుంది, డివైడ్ చేస్తుంది, ఎం ఇస్ టు ఎన్ రేషియోలో డివైడ్ చేస్తుంది. దాని యొక్క ఫార్ములా నుండి మనం ఇది కనుక్కుందాం. దీన్ని ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇంటర్నల్ డివిజన్ ఫార్ములానే పెడదాం, ఆ ఫార్ములానే యూజ్ చేద్దాం, ఇంటర్నల్ డివిజన్ ఫార్ములా. దాని కనుక చూస్తే సి అనేటటువంటి పాయింట్ ఏదైతే అవుతుందో అది మిడ్ పాయింట్ మధ్యలో ఉంటుంది, మధ్య దూరం అంటే మధ్యలో అంటే నాట్ ఇన్ ఈక్వల్ డిస్టెన్స్ అంటే 1:1 రేషియోలో కాకుండా ఈ మిడ్ పాయింట్ మిడ్ లో ఉంటుందని చూద్దాం, ఏబీలో మధ్యలో ఉంది అని అనుకుందాం. అప్పుడు ఇంటర్నల్ ఫార్ములా కనుక మనం తీసుకుంటే ఏమవుతుందంటే, ఎం ఇస్ ఎన్ రేషియో కనుక m + 3n / m + n అర్థమైందండి. ఇది కొంచెం ఆలోచన చేయండి, ఎక్కడెక్కడ మనం ఏబిని తీసుకుంటున్నాం, ఏబి కోఆర్డినేట్ తీసుకుంటున్నాం, ఎం ఇస్ టు ఎన్ రేషియోలో విడదీస్తున్నాం. మన ఫార్ములా ఏంది, mx2 + nx1. mx2 అంటే m ఇంటూ 1 అంటే ఎం ప్లస్ ఎన్ ఎక్స్ వన్ ఈస్ త్రీ, 3 × n దట్ ఈస్ 3n / m + n. అదే విధంగా మనం చూస్తే m - 2n / m + n
Next, m plus 4n by m plus n. This is c coordinates. This is as for formula. Section formula is c coordinates. But c coordinates already man dekhar unnai. Minus 1, comma 4, comma minus 2. Danki equate jay. By equating the corresponding coordinates, we have anurupa moola kaalan manam samana jeste. M plus 3n by m plus n is equal to minus 1. And m minus 2n by m plus n is equal to 4. M plus 4n by m plus n is equal to minus 2. వీటిలో ఏది సాల్వ్ చేసినా ఏ ఈక్వేషన్ సాల్వ్ చేసినా మనకు వచ్చేటటువంటి రేషియో సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొని నేను దీన్ని ఎం ప్లస్ ఎన్ ఎం ప్లస్ త్రీ ఎన్ బై ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ తీసుకున్నాను. ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ మైనస్ ఎన్, దట్ ఈస్ ఎం ఇక్కడ తీసుకొస్తే 2m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4n, దేర్ ఫోర్ యుల్ గెట్ ఎం బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 బై 2, దట్ ఈస్ మైనస్ 2 బై 1. Therefore, m is to n is equal to minus 2 is to 1. ఇక్కడ రేషియో అనేది నెగటివ్ లో ఉందండి. ఇది కొంచెం జాగ్రత్త, మనం ఆల్రెడీ ఒకసారి గమనికలో చేసాం ఇంతకు ముందు వీడియోలో. సో మైనస్ 2 ఇస్ టు 1 అన్నప్పుడు అది ఆ సి అనే పాయింట్ బాహ్యంగా విభజిస్తుంది. ఇట్ డివైడ్స్ ఇన్ ఎక్స్టర్నల్లీ, సి డివైడ్స్ ఏబి ఎక్స్టర్నల్లీ ఇన్ ది రేషియో ఆఫ్ 2 ఇస్ టు 1. 2 ఇస్ టు 1 లో ఎక్స్టర్నల్ గా విభజిస్తుంది అని మనం ప్రూవ్ చేయగలిగినాం. ఎప్పుడైతే విభజిస్తుందని ప్రూవ్ చేయగలిగినావు అంటే దాని అర్థం ఏంటి, ఆ మూడు కూడా ఒకే రేఖ మీద ఉన్నట్టే, బాహ్యంగా విభజించిన అంతరంగా విభజించిన ఒకే రేఖ మీద ఉన్నట్టే కనుక దేర్ ఫోర్ ఏబిసిఆర్ కోలీనియర్, అవి సరైకీయాలు అని చెప్పేసి మనము నిరూపించగలుగుతాం. ఇది ఒక చిన్న క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం కాడికి వెళ్ళిపోతే, ఫైండ్ ది ఫోర్త్ వర్టెక్స్ ఆఫ్ ఎ పారలెలోగ్రామ్. పారలెలోగ్రామ్ అని అంటే సమాంతర చతుర్భుజము, ఇది మీరు విని ఉంటారు. Find the fourth vertex of the parallelogram whose consecutive vertices are anurupa bhujala yokka idi ikkada vitini consecutive vertices pakka pakka kunnatvanti varsa kramamlo ochinatvanti aa yokka bhuja shirshala yokka nirupakalu manaki ichadu. Vertices are 2 comma 4 comma minus 1, 3 comma 6 comma 1 minus 1 and 4 comma 5 comma 1. అవుతే మనం ఏం కనుకోవాలి, ఫోర్త్ వర్టెక్స్ ని అనుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి, కాన్సిక్యూటివ్ అంటే వరుస క్రమంలో ఏ యొక్క వర్టెక్స్ వర్టెక్స్ ఇచ్చాడు, బి వర్టెక్స్ సి వర్టెక్స్ వీటి యొక్క కోఆర్డినేట్స్ ఇచ్చాడు, అంటే ఏ బిసి ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది ఫోర్త్, దట్ ఈస్ డి, అది కనుక్కోమంటున్నాడు. సో దాని యొక్క నిరూపకాలు మనము ఎక్స్వై జెడ్ కానీ తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత కొంచెం సమస్యను సాల్వ్ చేస్తే ఈ ఫోర్త్ వర్టెక్స్ వస్తుంటుంది. పారలెలోగ్రామ్, here we have one property for parallelogram. ee property ni manam gurtu pettukovali. ee samantara chaturbhujam yokka dharmam entayi ante dani yokka karnamula madhya bindu samananga untundi. Karnamula madhya bindu samanam, therefore midpoint of diagonal ac is equal to midpoint of diagonal bd. diagonal bd ante bd yokka madhya bindu ac yokka madhya bindu samanamulu అనేది ఇక్కడ పారలెలోగ్రామ్ సమాంతర చతుర్భుజం యొక్క ధర్మం. ఆ ధర్మం మనకు గుర్తుంటే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం జాగ్రత్తగా, అంటే ఈ ప్రాపర్టీని గుర్తుందా అనేటటువంటి క్వశ్చన్ ఒకవేళ డౌట్ వస్తే ఈ ప్రాబ్లం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక ఒకసారి కనుక మనం గమనించి ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఏసీ మధ్య బిందువు ఈజ్ ఈక్వల్ టు బీడీ మధ్య బిందువు, అంటే కర్ణము ఏసీ, ఏసీ యొక్క మధ్య బిందువు, బీడీ అనే కర్ణం యొక్క మధ్య బిందువు, ఈ రెండు మధ్య బిందువులను కనుక్కొని వాటిని మనం సమానం చేస్తే ఫోర్త్ వర్టెక్స్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో లెట్ ఫోర్త్ వర్టెక్స్ బి ఎక్సైటెడ్. నౌ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, ఏసీ యొక్క మధ్య బిందువును మనం కనుక్కోవాలండి. ఇక్కడ ఏ ఇక్కడ ఉంది 2, 4, -1, సి ఇక్కడ ఉంది, వీటి మధ్య బిందువు, మధ్య మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ ఫార్ములా మనకు తెలుసు, ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై 2, వై వన్ ప్లస్ వై టూ బై 2, జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ బై 2. ఆ ఫార్ములాను యూజ్ చేస్తే ఇది చూడండి 2 + 4, ఇక్కడ 4/2, 2 + 4/2, ఎందుకంటే ఏసీ ఫస్ట్ ఏ అండ్ సి ఇది చూడండి, అండ్ 4 + 5/2, -1 + +1/2, ఇది ఏసీ యొక్క మధ్య బిందువుకు ఫార్ములా. అండ్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్ బీడీ, బి అండ్ ఏ ఇది అండి, బి 3, 6, -1, డి ఏమనుకున్నాం మనం ఎక్స్ వై జెడ్ అనుకుంటాం, ఈ రెండింటి యొక్క మధ్య బిందువును కనుక్కోండి. అంటే 3 + x/2,
6 plus y by 2 minus 1 plus z by 2. This is midpoint of BD. Okay, midpoint formula. Here end it equate yes, conjum say the what your mula column samana is to stay. Well, then we will get a 3x plus so x 3 plus x by 2 you go is equal to then simplify change. This simplify yes, 3 or 2 plus 4 by 2 and 6 by 2 is 3. But 3 plus x by 2 is equal to 3 and 6 plus y by 2 is equal to ikkada 9 4 plus 5 by 9 by 2 avutundandi is equal to minus 1 plus z by 2 is equal to 0 by 2 0 by 2 is 0 then equate chesthe therefore by simplifying this you will get x is equal to 3 and y is equal to 3 and z is equal to 1 ee x y z le em anukunnam manam d coordinate d aneetatvanti vertex yokka coordinate ga manam teeskunnam ganaka therefore fourth vertex em avutundante 3 comma 3 comma 1 అనేటటువంటి విషయాలు ఈ విధంగా మనకు వస్తూ ఉంటుంది ఇది ఫిఫ్త్ ప్రాబ్లం గా ఒకసారి జాగ్రత్తగా అంటే ఈ ప్రాపర్టీ గుర్తుంటే ప్రాబ్లం వచ్చినట్టే ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం కాడికి వెళ్ళిపోతే ఇక్కడ ఏమైపోతుందంటే జస్ట్ అంటే నెంబర్స్ లేకుండా ఓన్లీ x y z లోనే మనకు వాటి యొక్క కోఆర్డినేట్స్ ఇవ్వడం జరిగింది ఇఫ్ x1 y1 z1 and x2 y2 z2 are two vertices of a triangle two vertices and alpha beta gamma is the centroid of a triangle intak mundu manam chesina problem e kaakapothe ikkada alpha beta gamma x1 y1 z1 x2 y2 z2 anukuntunnadu ante then find the third vertex of the triangle moodo shirshanni kanukondi tribhujam yokka moodo shirshanni anukondi ante em ichchadu rendu shirshalu ichchadu dani yokka kendra bhasam ichchadu ఇచ్చే మూడవ శీర్షాన్ని అనుకోమంటున్నాడు ఇది మనకు ఆ మూడవ శీర్షం ఏంటి మనకు ఇది మనకు తెలియదు ఈ మూడవ శీర్షం సి ఏదైతే ఉందో ఆ నౌ సొల్యూషన్ కాడికి వచ్చేస్తే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఫస్ట్ శీర్షం x1 y1 z1 అనుకోండి b x2 y2 z2 b టూ వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే రెండు శీర్షాలు త్రిభుజం ఏబిసి యొక్క రెండు శీర్షాలు మనకి ఈ విధంగా ఏబి తీసుకున్నాం అండ్ సెంట్రాయిడ్ ఏమన్నాడు ఇచ్చాడు ఆల్ఫా బీటా గామా అని ఇచ్చాడు కనుక దాన్ని తీసుకుందాం కేంద్ర భాసంగా తీసుకుందాం మనం కనుక్కోవాల్సింది థర్డ్ వర్టెక్స్ కనుక ఈ థర్డ్ వర్టెక్స్ ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ మనము ఎక్స్ వై జెడ్ వీఆర్ టేకింగ్ థర్డ్ వర్టెక్స్ యాజ్ ఎక్స్ వై జెడ్ ఎక్స్ వై జెడ్ వీ హావ్ టు ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ దట్స్ ఆల్ ఇది దేర్ఫోర్ వీ హావ్ బై యూజింగ్ ది సెంట్రాయిడ్ ఫార్ములా in three dimension 3d law that is x1 plus x2 plus x3 by 3 z space z axis y1 plus y2 plus y3 by 3 z1 plus z2 plus z3 by 3 edaithe undo andulo substitute cheyali x1 ante x1 plus x2 plus x3 x3 ante third vertex manam em anukuntunnam x anukuntunnam so ee x ni iskondi by 3 y1 plus y2 plus putti y by 3 z1 plus z2 plus z by 3 ఇది కోఆర్డినేట్స్ ఆఫ్ దిస్ వన్ సెంట్రాయిడ్ సెంట్రాయిడ్ యొక్క కోఆర్డినేట్ యాస్ పర్ ఫార్ములా ఫార్ములా ప్రకారం ఈ విధంగా వచ్చింది బట్ వి హావ్ గివెన్ దట్ సెంట్రాయిడ్ ఇస్ ఆల్ఫా బీటా గామా ఇది ఈక్వేట్ టు ఆల్ఫా బీటా గామా దెన్ ఈక్వేటింగ్ ది కోఆర్డినేట్స్ ది ఫస్ట్ కోఆర్డినేట్ టు ఫస్ట్ కోఆర్డినేట్ therefore this is equal to alpha that is x1 plus x2 plus x is equal to 3 is 3 into alpha by cross multiplication 3 alpha that is x what we want x value all ganka x is equal to 3 alpha minus x1 minus x2 అట్లని సెకండ్ సెకండ్ ఈక్వేట్ చేసేస్తే y is equal to 3 beta minus y1 minus y2 and థర్డ్ వన్ కనుక మనం చూస్తే z1 is equal to z1 plus z2 plus z is equal to 3 gamma that is z is equal to 3 gamma minus z1 minus z2 therefore third vertex ipudu em avutundante idantha allane rayali numbers mana degara em ivvaledu ganaka coordinates em ivvaledu ganaka as it is ga mana raaste adhe third vertex avutundi so 3 alpha minus x minus 3 alpha minus x1 minus x2 3 beta minus y1 minus y2 3 gamma minus z1 minus z2 అనేది ఈ ట్రయాంగిల్ యొక్క థర్డ్ వర్టెక్స్ గా మనము